నోటి దుర్వాసన పోగొట్టేదెలా? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాలలో లేటెస్ట్ ఏమిటి? దంత వైద్యంలో ఆధునిక టెక్నాలజీపై మనతో మాట్లాడడానికి పార్థా డెంటల్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మళ్ళీ పార్థా డెంటల్లో చేస్తున్నట్టుగా తెలుస్తోంది, దాని డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు చాలా మంది కూడా సమస్యలు ఎక్కువ అయిపోయినా కూడా తెలుసుకోలేకపోతున్నారు. అది దేనివల్ల అంటే నోటికి సంబంధించి, పళ్ళకి సంబంధించి ఎలాంటి సమస్యలు స్టార్ట్ అయినా కూడా పెయిన్ అనేది కనపడదు, నొప్పి పుట్టదు వాళ్ళకి. అందుకని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కానీ అటంతటి అవే లోపల డిస్ట్రక్షన్ గురై ఒక పాయింట్లో మొత్తం పళ్ళు వదిలైపోవడం, చిగుళ్ళ నిండా చీమ్ పట్టడం, ఆ ఇన్ఫెక్షన్ని లోపల కడుపులోకి కూడా తీసుకోవడం, పిప్పి పళ్ళు ఫామ్ అయినా గుర్తించలేకపోవడం, నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి ప్రభావాలన్నీ కూడా చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం. అంటే 20లో 30లో జనరల్గా ఇలాంటి చేంజెస్ అన్ని కూడా 40లో 50 దాటిన తర్వాత కనిపిస్తాయి, షుగర్ బీపీ వచ్చిన తర్వాత, లేకపోతే వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా లేకనో ఏజ్ అయిపోయిన తర్వాత కనిపించే సింప్టమ్స్ అన్ని చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం 56 బ్రాంచుల్లో ఒక సింపుల్ సర్వే చేయడం వల్ల తెలిసింది ఏంటంటే చాలా మందికి నోటికి సంబంధించిన జబ్బుల పట్ల, నోటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ పట్ల అవేర్నెస్ అంటే మంచి నాలెడ్జ్ కన్నా, అంటే మంచి అభిప్రాయం కన్నా అపోహలు అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. దంత వైద్యం అంటే బాగా ఖరీదైందని, దంత వైద్యం అంటే బాగా నొప్పితో కూడుకుందని, అసలు నోటికి సంబంధించిన సమస్యలకి చికిత్సలే ఉండవు. ఒకవేళ పళ్ళల్లో కానీ చిగుళ్ళల్లో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పళ్ళు పెరికించుకోవడం, పళ్ళు తీయించుకోవడం మట్టుకే ట్రీట్మెంట్ అనుకుంటున్నారు తప్ప అసలు పళ్ళే పోగొట్టుకోకుండా కాపాడుకునే అవకాశం ఆధునిక దంత వైద్యంలో ఉందని, ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియట్లేదు. సో జనరల్గా కొంతమంది ఇలా మేము చెప్పే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లోని టీవీల్లోని మేము చెప్పగలుగుతున్నాం చాలా వరకు అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని, కానీ అందరికీ రీచ్ కాలేకపోతున్నాం. అందుకోసమని మరి ఒకసారి 6 నెలల క్రితం ఒకసారి మేము ఇది కండక్ట్ చేసాం. మళ్ళీ ఒకసారి ఈ నెల రోజులు అంటే నవంబర్ నెల రోజుల పాటు ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రాము, ఫ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అంటే ఎవరైనా కూడా, ఏ వయసు వారైనా, ఎంతమంది అయినా కూడా వచ్చి మా దగ్గర ఫ్రీగా చూపెట్టుకోవచ్చు, ఫ్రీగా ఎక్స్రే తీయించుకోవచ్చు. ఎక్స్రే అంటే ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తారు. పై దవడ, కింద దవడ, పై పళ్ళు, కింద పళ్ళు, ఎముకల్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి, చిగుళ్ళలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి, లోపల ఏమైనా గడ్డలు అవుతున్నాయా అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అంటే నోట్లో ఉండే సమస్యలు మీకు కనపడవు కాబట్టి మేము అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన మీ సమస్యలు మీ కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా సమస్యలు రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దవాళ్ళు అయిన తర్వాత పళ్ళు పోగొట్టుకుంటే ఎలా రీటైన్ చేసుకోవాలి, ఒకవేళ పోగొట్టుకున్నా మళ్ళీ నమిలి తినే ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి అనే దాని మీద కౌన్సిలింగ్ కూడా డాక్టర్లు, స్పెషలిస్టులు ఫ్రీగా ఇస్తున్నారు. నిజంగా మీకు ఇది అవకాశం నచ్చితే, మీకు నోట్లో సమస్యలు మీరు తెలుసుకోవాలనుకుంటే, అలాగే నోట్లో ఉండే దానిపైన మీకు అవేర్నెస్ కావాలి, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్ మా 56 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. బెంగళూరులో కూడా 7 బ్రాంచ్లు ఉన్నాయి, వాటిని కూడా ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఎవరికైనా ఈ అవకాశం ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్ గా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అండి. ఫస్ట్ కాల్ వచ్చేసి నరసింహులు గారు పరిగి నుంచి కాల్ చేస్తున్నారు. నరసింహులు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి. హలో, హలోమా, చెప్పండి సార్. అది ఎనికి పనులు మొత్తం పైన అయినవి. ఎనికి పనులు పోయినాయి. ఓకే. కొన్ని పోయినాయి, కొన్ని పోలేవు. అది మొత్తానికి చేసుకునేకే ఇప్పుడు కనీసం అంటే వెనక 3, 5, 6, 7 పనులు పోయినట్టు మొత్తం. ఓకే. అవి వేసుకోవాలంటే మనం వేసుకోవచ్చు? వాటిని వేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పళ్ళు పోయిని, అన్ని పళ్ళు పోయిని, పళ్ళు పోయిని ఉన్న పళ్ళని మనం ఉంచుకోవచ్చు. ఆ పళ్ళని పీకించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకు పళ్ళు పోయినాయో అక్కడ మాత్రమే పళ్ళు పెట్టుకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలా మంది నోట్లో కూడా ఈ కండిషన్ ఉంటుంది, అంటే సగం పళ్ళు పోయి సగం పళ్ళు ఉన్నప్పుడు పేషెంట్లు అందరూ కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉంటారు. అంటే ఈ పళ్ళన్ని పీకించుకుని పళ్ళ చెట్లు కట్టించుకోవాలా, లేకపోతే ఉన్న పళ్ళు ఉంచుకుని ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ పళ్ళు కట్టించుకోవాలా అని. పళ్ళు ఏమాత్రం నోట్లో ఆరోగ్యంగా ఉన్నా, వాటికి చిన్న చిన్న అవసరాలు అంటే చిన్న చిన్న సమస్యలు ఆల్రెడీ నోట్లో ఉండే పళ్ళల్లో ఉన్నా వాటిలన్నిటికి చికిత్సలు చేసి మళ్ళీ వాటిని ఆరోగ్యంగా చేసి వాటి జీవిత కాలాన్ని ఒక 10-15 సంవత్సరాలు పెంచొచ్చు. రెండోది, ఎక్కడైతే పళ్ళు లేవో ఆరోగ్యంగా మన నోట్లో ఉండే పళ్ళ సపోర్ట్ తోని అక్కడ ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు లేని చోట పళ్ళు పెట్టచ్చు.
లేదు అసలు సపోర్ట్ ఇవ్వడానికి నోట్లో పళ్ళు లేవు అన్న కండిషన్ లో కూడా ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూ ఉంటది, దాన్ని లోపల నోట్లో ఎముకలోకి వేసి ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ పన్ను మళ్లీ మొలిచినట్టు పెట్టచ్చు. నేను చెప్పే ఈ పద్ధతులన్నీ ఫిక్స్డ్ పద్ధతులు, చాలా గట్టిగా స్ట్రాంగ్ గా నోట్లో కూర్చుని ఉంటాయి, మీరు అన్ని కొరకచ్చు, నమిలి తినడానికి ఉపయోగపడతాయి. పైగా ఇది ఆర్టిఫిషియల్ పళ్ళు అని, మీరు పెట్టుడు పళ్ళు పెట్టించుకున్నారని ఎదుటి మనిషి గుర్తించలేరు, అంత నాచురల్ గా ఉంటాయి. సో ఇబ్బంది పళ్ళు లేని వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా పూర్తిగా పళ్ళు కట్టే పరిస్థితిలో ఆధునిక దంత వైద్యులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు వెళ్ళండి. వెళ్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళి కూర్చుని మాట్లాడండి. మీరు మాట్లాడడానికి డాక్టర్లు ఇప్పుడు చార్జ్ చేయరు, నవంబర్ నెల మటుకు ఫ్రీగానే మాట్లాడతారు, స్పెషలిస్ట్ మాట్లాడతారు, అవసరమైతే ఎక్స్రే కూడా తీస్తారు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు పళ్ళు పెట్టుకోవడానికి అని చెప్తారు, ఇబ్బంది పడకుండా వెళ్ళి పళ్ళు కట్టించుకోండి. ఓకే అండి. చిగుల నుండి రక్తం కారుతుంటే పళ్ళు త్వరగా ఊడిపోతాయి అంటారు, ఇది ఎంతవరకు నిజమంటారు? అవునమ్మా, చాలా వరకు చాలా మందికి కూడా నోట్లో చిగుళ్ళ నుంచి నత్తురు కారుతుంటది, ఉదయం లేవగానే బ్రష్ చేసినప్పుడు, ఉమ్మినప్పుడు నిద్ర వస్తుంటది. కొంతమంది నిద్ర లేగానే వాళ్ళ తలగడ దిళ్లు పైన, బెడ్షీట్ల పైన కూడా రక్తపు చారలు కనపడుతుంటాయి. యాపిల్, క్యారెట్, కీరా లాంటివి గట్టి ఫైబర్ ఫుడ్ ఏదైనా కొరికినప్పుడు కూడా బ్లడ్ కనిపిస్తుంటది, చిగుళ్ళు కిందకి జారిపోతుంటాయి. పై పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, పళ్ళు ఎత్తు పెరగడం, వెనకాతల పళ్ళు కూడా సందులు వచ్చి ఏదైనా మీరు ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు అంత ఇరుక్కుని మీకు తెలియకుండానే మీ నోట్లో పుల్లలు పిండిసలు పెట్టుకుని గుచ్చుకుంటూ ఉంటారు అంత ఫుడ్ బయటికి తీయడానికి. ఇలాంటి సమస్యలన్నీ కూడా చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రమే జరుగుతాయి, లేకపోతే జనరల్ గా జరగవు. చిగుళ్ళు అనేవి మన పంటి గట్టిగా ఇలా అతుక్కుని స్ట్రాంగ్ గా కూర్చుని ఉంటాయి. కాకపోతే ఇవన్నీ జరుగుతున్నా పేషెంట్ ఎందుకు గుర్తించలేరు? కేవలం ఇవన్నీ మార్పులు జరిగిపోతూ ఉంటాయి, లోపల పంటికి సపోర్ట్ చేసే ఎముక అరిగిపోతూ ఉంటది, ఇవన్నీ జరుగుతున్నా కూడా పేషెంట్ కి నొప్పి అనే సింప్టమ్ కనపడదు, అదే ప్యాథటిక్, బాధాకరమైన విషయం. ఈ చిగుళ్లలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి కిందనే పంటికి సపోర్ట్ చేసే ఎముకను తినేయడం వల్ల ఆ ఎముక అరిగిపోద్ది. ఎప్పుడైతే పంటిని పట్టుకున్న ఎముక అరిగిపోయిందో ఈ పళ్ళు అనేవి ఇలా వదిలిపోయి కదిలిపోవడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం అంటే జరుగుతాయి. సో ఎవరికైనా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తుంటే అప్పుడే డాక్టర్ని కలిస్తే గనక ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ చిగుళ్ళ వరకే మనం తీసేయవచ్చు. చాలా సింపుల్ సింపుల్, కొన్ని కండిషన్స్ లో సింపుల్ క్లీనింగ్ ద్వారా తీసేయవచ్చు. లేదా లేజర్స్ ఉన్నాయి చాలా ఎఫెక్టివ్ గా, అంటే జస్ట్ కిరణాలని పాస్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తీసేయవచ్చు. బాగా ముదిరిపోయి చిగుళ్ళ నుండి చీమ్ పట్టినా కూడా ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఆ ట్రీట్మెంట్ ద్వారా కూడా పూర్తిగా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసి పళ్ళన్నింటినీ గట్టిపరచచ్చు. ఇలా చేయడం వల్ల చిగుళ్ళు ఆరోగ్యంగా అవడమే కాకుండా మీ పళ్ళ జీవితకాలం ఒక 10-15 సంవత్సరాలు పెరుగుతుంది. సో ఇలా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా ఒక 65-70 సంవత్సరాల వరకు మీ నోట్లో మీ ఒరిజినల్ పళ్ళు ఊడిపోకుండానే మీరే కాపాడుకోవచ్చు. సో ఇలాంటి సింప్టమ్స్ ఎవరైనా కనిపిస్తుంటే వెంటనే డాక్టర్ని కలవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాల్ వచ్చేసి సత్య గారు భద్రాద్రి నుంచి కాల్ చేస్తున్నారు. సత్య గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే అండి, మా వారు బైక్ నుంచి స్కిడ్డే పడ్డారు, ముందు పళ్ళు కొంచెం బ్లాక్ అయ్యాయండి. హలో. అవి బాగాలేవు, నవ్వినా మాట్లాడినా చూడటానికి పెయిన్ వస్తా ఉంది అండి. అయితే పాతడెంటలు ఇక్కడ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉందండి, ఖమ్మంలోనే ఉందా? అమ్మ, ఖమ్మంలో ఉంది, అలాగే మంచిర్యాలలో ఉంది, కరీంనగర్ లో ఉంది, హనుమకొండలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, నిర్మల్లో కూడా ఉంది, ఆదిలాబాద్ జిల్లా. ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ లేదా చుట్టుపక్కల? సో వీటిలో ఏదైనా దగ్గర ఉంటే వెళ్ళండి. చాలా మందికి ముందురు పళ్ళలో సమస్యలు ఉంటాయి, అంటే ముందురు పళ్ళు రంగు మారిపోవడం, ముందురు పళ్ళు యాక్సిడెంట్ లో సగం విరిగిపోతాయి, కొంతమందికి మొత్తం పళ్ళన్ని ఊడి చేతిలోకి వచ్చేస్తాయి. సో ఇలాంటి కండిషన్స్ లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే మన పర్మనెంట్ పళ్ళు అంటే జీవితకాలం శాశ్వతంగా ఉండాల్సిన పళ్ళల్లో దెబ్బలు తగిలినా రంగు మారిపోయినా అది కూడా ముందర పళ్ళల్లో జరిగితే వెంటనే వాళ్ళు డిప్రెషన్ గురవుతారు. అరే కనిపించే పళ్ళు, నవ్వితే కనిపించే పళ్ళు, వీటిలో ఇబ్బందిని, అలాంటివి ఏం జరిగినా కూడా వాటిని మళ్ళీ నార్మల్ కి తీసుకురావచ్చు. ముందర పళ్ళల్లో సందులు ఉన్నాయనుకోండి వాటిని క్లోజ్ చేయొచ్చు. ముందర పళ్ళు రంగు మారిపోయాను అనుకోండి వాటిని మళ్ళీ పక్క పళ్ళ రంగులో తెల్లగా మెరిపించవచ్చు. ముందర పళ్ళు అన్ని పళ్ళు కరెక్ట్ గా ఉంటే ఒక పన్ను రంగు మారిపోయింది అనుకోండి దాన్ని చక్కగా రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగులు వేయడం ద్వారా నార్మల్ గా కనిపించేటట్టు చేయొచ్చు. సో ముందర పళ్ళలో ఎలాంటి సమస్యలు ఉన్నా రంగుకి సంబంధించి, షేప్ కి సంబంధించి, సైజ్ కి సంబంధించి, షేప్ సైజ్ అనగానే చిన్న పళ్ళు ఉంటాయి కొంతమందికి వాళ్ళ ముఖం పెద్దగా ఉంటది, పొడుగు పళ్ళు ఉంటాయి ముఖం చిన్నగా ఉంటది, వీటిని కూడా మార్చి వాళ్ళ ముఖానికి తగినట్టు వాటిని పెట్టడం ద్వారా వాళ్ళు మరింత అందంగా అట్రాక్టివ్ గా కనపడతారు. ఈ స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మార్పుల్ని చేసి
ప్రతి ఒక్కరి పళ్ళ వరుసలో లోపాలను సరిచేసి వాళ్ళని అందంగా కనిపించేటట్టు చూపించవచ్చు. ఇప్పుడు ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఈ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ పట్ల పేషెంట్లందరికీ చాలా అనుమానాలు భయాలు ఉంటాయి. వీటిలన్నింటిని కూడా మీరు ఇప్పుడు మీకు మంచి టైం యాక్చువల్లీ, ఎందుకంటే ఫ్రీగానే డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. మీ భయాలన్నింటినీ మీరు ఏ డబ్బులు పే చేయకుండానే కూర్చుని డాక్టర్ గారితో నేరుగా మీ సమస్యల గురించి డిస్కస్ చేయొచ్చు. మీరు అందంగా అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు డబ్బులు కట్టకుండానే తెలుసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా పర్దరెంట్లు ఏ బ్రాంచ్ కన్నా వెళ్లి కూర్చుని హ్యాపీగా మాట్లాడి మీ అందానికి సంబంధించి, మీ పలువరుసకు సంబంధించిన డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఉన్నా